రాప్తాండ్ నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి వత్తాసుగా పనిచేస్తున్నారని ఈ పాలన ఎంతో కాలం కొనసాగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కారణంగా రాప్తాడు మండల పాలచెర్ల గ్రామానికి చెందిన దళిత నాయకుడు ముత్యాలప్పను తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో పోలీసులు తీసుకెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని పోలీసుల తీరుపై పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. పరిటాల శ్రీరామ్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నట్లు ముందస్తు సమాచారంతో పోలీసులు ముత్యాలప్పను విడిచిపెట్టేశారు. అనంతరం రాప్తాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముత్యాలప్పను పరామర్శించిన అనంతరం శ్రీరామ్ కార్యకర్తలతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం పోలీసులు తుంగలో తొక్కుతున్నారని అధికార పార్టీ అండదండలు చూసుకుని పోలీసులు రెచ్చిపోతున్నారన్నారు. అలాంటి పోలీసులకు తిరోగమనం ఏదో ఒక రోజు తప్పదని జాగ్రత్తగా నడుచుకోవాలని అన్నారు. కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అవసరమైతే వైసీపీ కార్యకర్తలు కూడా ఇబ్బందుల్లో ఉంటే తమ దగ్గరకు వస్తే వారికి కూడా అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. నిజాయితీ పరులైన పోలీసులను చూసైనా అవినీతి పోలీసులు తమ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి అయినా తమ కార్యకర్తలను కాపాడుకుంటామని పరిటాల శ్రీరామ్ తెలిపారు. లేవంతా వాళ్ళ వెన్నంటూ ఉంటామని చెప్పి వీళ్ళంతా ఈ రోజు పూర్తిగా పూజ చేయడం జరిగింది. ఈరోజు అన్యాయంగా ఆయన్ని ఈరోజు పొద్దున్నే ఊర్లో నుంచి పిలుచుకొని వచ్చి ఏది కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడనేది అనే దాని మీద తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం ఈరోజు చూసినాం. ఎక్కడే కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దేనికైనా సరే రూల్స్ ఉంటాయి. అది పోలీసులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరికైనా సరే చట్టం ఒకే రకంగానే పనిచేస్తుంది. ఎవరింట్లో చుట్టం కాదు చట్టం అనేది. ఏదైనా సరే ఒక సమస్య జరిగినప్పుడు దాని మీద ఏ రకంగా మనం రియాక్ట్ కావాలి, ఏ రకంగా మనము ముందుకెళ్లాలనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి మండలానికి ఈ రకమైన జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. పార్టీ వాళ్ళు ఏ నోటీస్ ఇవ్వకోకుండా ఎవరే కానీ పేషెంట్స్ తీసుకెళ్ళడానికి అవకాశం లేదు ఎటువంటి క్రైమ్ అయినా సరే. ఇవి సుప్రీంకోర్టు రూలింగ్స్, సుప్రీంకోర్టు రూల్ ప్రకారం తీసుకొని పోవాలి. పక్కకు పోతారు అనడానికి ఏం లేదు. ఎవరికైనా ఒకే రకంగానే చట్టం పనిచేస్తుంది, స్టేషన్ ఒకే రకంగానే పనిచేయాలా, అది పోలీస్ అయినా సరే సామాన్యుడు అయినా సరే. ఈ రకంగా ఈ పద్ధతుల్లో చేసుకుండా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. నిన్న కూడా మనం చూసినాం సీకే పనిలో, సీకే పనిలో పెద్ద ఆయన్ని తీసుకొని పోయి కొడితే గల్లే పనిలో మళ్ళీ తర్వాత వాటి వల్ల నోటీస్ ఇస్తామని చెప్పని స్టేషన్ పిలిపించి ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటారు. ఖాళీ పేపర్ల మీద దానిపై గట్టిగా ప్రశ్నిస్తే చింపేసి పక్కన పారేస్తారు పేపర్ చేతికి పోకుండా. అంత వరస్ట్ గా చేసే పరిస్థితి. అది కూడా వీడియో కూడా చాలా వరకు మీరు చూస్తారు బయటకు వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీన్ని సుమోటోగా కేసు తీసుకున్న దాంట్లో కూడా పోలీసులు భయపడిపోకుండా పోతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవగాహన లేదు, ప్రజలకు చట్టం పట్ల అవగాహన లేదు కాబట్టి మనం ఏ రకంగానే చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళని కూడా ఈ రాజకీయ నాయకులు ఎంత పరిమాణంగా వాడుకోవచ్చో అంత పరిమాణంగా వాళ్ళు ఆలోచన చేసి వాడుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఈరోజు సోషల్ మీడియాలో పెడితే అంత భయం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వైసీపీ నాయకులందరికీ వాళ్ళు ఏదైనా చేతనైతే గ్రామాల్లో అయిపోవాలా, గ్రామాల్లో పోయి పని చేయాలి, పని చేసి ఏదైనా దానికి ఇది చేసుకోవాలి. కానీ వాళ్ళని ఖచ్చితంగా ఈ రకంగా స్టేషన్ పట్టుకురావడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కానీ పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యే ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి కూర్చొని కేసులు కట్టించే పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడుతుంది. ఈ నియోజకవర్గంలో ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. సో సమస్యలు సామాన్య ప్రజలు ఎవరైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు మనం కూడా వాళ్ళకి అండగా ఉందాము. ఈవెన్ వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎవరైనా రూల్స్ ని అతిక్రమించి పనిచేస్తే మాత్రం కోర్టు పోవడానికి అవసరమైతే మిమ్మల్ని జైల్లో వరకించడానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా పోలీసులు అందరూ గుర్తుపెట్టుకోవాలా. మేము తప్పు చేస్తే మీరు చెప్పండి. మీరు ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నారు, ఒక గౌరవమైన స్థానంలో ఉన్నారు. మీ ఎదుర్కొన్న కాకి బట్టలకి మేము ఈరోజు గౌరవం ఇస్తాను. కానీ ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నామంటే మీరు చేస్తుంది, మీరు అనగదొక్కాలనుకుంటున్నారు. మీరు ఎంత అనగదొక్కితే అంత పైకి లేదు తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా మేము వాళ్ళ మాదిరి మీరు ఆగిపోతారు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి మేము బెదిరియట్లేదు. ఖచ్చితంగా మేము రూల్ ప్రకారం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా దాంట్లో మా చేతుల్లో మీరు ఇంకొకటి చూసుకోండి అని చెప్పి కూడా కొంతమంది పోలీసులు వాళ్ళకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతి మానుకోండి. చాలా మంది మంచి మంచి వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు. ఈరోజు జిల్లాలో చాలా స్టేషన్లో చాలా మంచి ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ ఉన్నారు. ఏదైనా ఒక సమస్య జరిగితే ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ వాళ్ళు ప్రెజర్ చేస్తే కూడా తప్పు సార్ మేము ఇట్లా చెయ్యము, అవసరమైతే ట్రాన్స్ఫర్ చేయండి మమ్మల్ని, కానీ మేము మాత్రం ఇట్లా తప్పుడు పనులు చేయము, ప్రజలు
ప్రజల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టము అని చెప్పే వారు కూడా చాలా మంది ఉన్నారు. అదే రకంగా జనాన్ని ఇబ్బంది పెట్టే వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసైనా మీరు నేర్చుకోవాలా? ఆ రకంగా రూల్ ప్రకారము ఏదైనా మేము చేస్తామని చెప్పి అదే డిపార్ట్మెంట్ లో ఉన్నారు వాళ్ళందరినీ చూసి ఈ తప్పుడు దారులు దొక్కే వాళ్ళందరూ దాన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు పోలీసులు, కొంతమంది తప్పు పని చేసే వాళ్ళు ఉన్నారు ఈ కాన్స్టిట్యూ లో, వాళ్ళందరి మీద ఏదైనా ఎవరైనా మాట్లాడితే ఏదైనా సంఘటన బయటకు వస్తేనే ఇమీడియట్ గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పని వాళ్ళని ప్రెజర్ చేసే అన్ని కూడా మనం ఈరోజు చాలా వరకు వస్తున్నాయి. సార్ మీరు చెప్పొచ్చు పోలీసులు చాలా మంది ప్రెస్ మీట్ పెట్టవచ్చు, ప్రెస్ మీట్ పెడతాను వైఎస్ఆర్ పార్టీ కూడా మాకే చెప్తున్నారు సార్ అన్నా, వాళ్ళకి ప్రెజర్ అయిపోయి మేము పెడతామన్నా లేకపోతే మేము పెట్టాల్సిన అవసరం లేదు, పోలీసులు చేసే ప్రతి తప్పు మేము ఎట్లా చేస్తామన్నా, ఎస్ఐసీఏ తప్పు చేస్తే మేము దానికి మేము ఎట్లా పెడతామని చెప్పి కూడా చాలా మంది వైసీపీ నాయకులు ప్రెస్ మీటింగ్లో వస్తారు. ఇలా దాడి చెప్పుకోవడానికి పెట్టే నాయకులు కూడా చాలా మంది ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది ఫోన్లు చేసిన కాలాలు కూడా చాలా ఉన్నాయి. సో ఏదైనా సరే మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోదాం, మనకంటే డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం, దాని ప్రకారంగా మనం పోతే మనం చేయని తప్పు దేనికి మనం తలపగాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు ఆయన తెలిసిన వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, రూల్స్ తెలిసిన వ్యక్తి, చాలా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి, అట్లా వ్యక్తి కాబట్టి ఆయన బిడ్డకి మాట్లాడుతున్నారు. అదే ఒక అమ్మాయి కూడా పోయింటే కనీసం ఫోన్ చేయాలా లేదా ఎవరికి తెలియాలి తెలియజేయలేని పరిస్థితి కూడా చాలా మందికి ఉంది. కాబట్టి ఇట్లాంటి రూల్స్ అన్ని మొత్తం అన్ని ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా ఫైల్ చేసి మండల ఆఫీస్ లో పెడతాము. ఏ సమస్య వచ్చినా పేపర్ తీసుకోండి, పేపర్ తీసుకొని ఇవ్వండి, చక్కగా తీసుకోమండి. ఏదైనా రూల్స్ అతిక్రమిస్తే అవసరమైతే హైకోర్టు పోవడానికి కూడా సిద్ధంగా ఉండండి. మీరు కూడా ధైర్యం చేయాలి, బయటకు రావాలి. తప్పు చేయట్లేదు, చెయ్యని తప్పుకు మనం దెబ్బతినాల్సిన అవసరం లేదు, మాటలు పడాల్సిన అవసరం అంతకంటే లేదు, అవమానం పడాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ఇవన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకుని ఏదైనా సరే మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఏదైనా సరే ఉందో మీరు ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను సోషల్ మీడియా భయపడాల్సిన అవసరం లేదు, ప్రజా సమస్య మీద పోరాటం చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని భయపెట్టడానికి వస్తే దాని తగ్గట్టుగా మనం కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అని విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు, ఇటువంటి సమస్యకు మీరందరూ కలిసి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.